యాదాద్రి సమీపంలో చిన్న మేడారం అనేటటువంటి సమ్మక్క సారలమ్మల గద్దెలో మేడారం తర్వాత అంత ప్రసిద్ధి పొందినటువంటి దేవాలయం ఏమైనా ఉందంటే అది ఇక్కడ చిన్న మేడారము. ఇక్కడ కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర సాగుతుంది. ఈ జాతరకు కూడా తండోపతండాలుగా జనాలు వచ్చి మొక్కులు అప్పజెప్పుకుంటారు. ఇక్కడ మనం సారలమ్మ వారి గద్దెని చూడొచ్చు. బంగారం ముద్దలతో ఇదంతా కూడా నిండిపోయి ఉంటుంది. మరి మీకు మంచిగా అనిపించిందా? అంతేనా? మంచిగా అనిపించింది కాబట్టి మళ్ళీ అదే అదే ఇప్పుడు మొక్కు తీర్చుకున్నాడు వచ్చిరా. హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి చిన్న మేడారం యాదాద్రి సమీపంలో యాదాద్రి జిల్లా రాజపేట మండలం కుర్రారం గ్రామ శివారులో చిన్న మేడారం అనేటటువంటి ఈ క్షేత్రం ఉంటుంది. సమ్మక్క సారలమ్మల గద్దెలు మేడారం తర్వాత అంత ప్రసిద్ధి పొందినటువంటి దేవాలయం ఏమైనా ఉందంటే అది ఇక్కడ చిన్న మేడారము. మేడారానికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నవాళ్ళు, మేడారం వెళ్ళని వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ అమ్మవారికి మొక్కులు అప్పజెప్పుకుంటారు. ఇక్కడ కూడా మనకు ప్రధానమైనటువంటి వరంగల్ జిల్లా, ప్రస్తుతం ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంటుంది అది. ఆ మేడారంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర ఏ విధంగానే అయితే జరుగుతుందో ఇక్కడ కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర సాగుతుంది. ఈ జాతరకు కూడా తండోపతండాలుగా జనాలు వచ్చి మొక్కులు అప్పజెప్పుకుంటారు. మనకు కనిపించేటటువంటి ఈ జాగాలు అన్నీ కూడా ఆ మేడారము అమ్మవారి జాతర టైం వచ్చేసరికి ఇక్కడ చుట్టుపక్కల వండుకొని తింటూ అమ్మవారికి అయితే మొక్కులు అయితే అప్పజెప్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తుంటే మాత్రం పూర్తిగా మేడారంలో ఏ విధంగానైతే సమ్మక్క సారలమ్మ గద్దెలు ఉంటాయో ఇక్కడ కూడా అదే ప్రకారంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదే అనుభూతిని మనం ఇక్కడ పొందొచ్చు. మీరు ఎప్పుడైనా ఇక్కడ యాదగిరి గుట్టకు వచ్చినప్పుడు చిన్న మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క సారక్క అమ్మవార్లను దర్శించుకోవచ్చు. మేడారంలో ఏ విధంగానైతే మనకు అమ్మవార్ల గద్దెలు ఉంటాయో ఇక్కడ కూడా అదే ప్రకారంగా సమ్మక్క గద్దె, సారలక్క గద్దె అని చెప్పేసి రెండు కూడా ఉన్నాయి. మధ్యలో యాప చెట్లు ఉన్నాయి. మనం చూస్తున్నటువంటిది సారలమ్మ వారి గద్దె. సారలమ్మ వారి గద్దె చుట్టూ అయితే మనకు వేప చెట్టు పెరిగి ఆ గద్దెను పూర్తిగా విస్తరించడం జరిగింది. ఇక్కడ మనం సారలమ్మ వారి గద్దెని చూడొచ్చు. అమ్మవార్లకు అయితే ప్రత్యేకంగా విగ్రహాలు అయితే ఉండవు, గద్దెల రూపంలోనే అమ్మవారు కొలువుదీరు ఉంటారు. ఇక్కడ చిన్న మేడారంలో సారలమ్మ వారి గద్దె ఇది. సారలమ్మ వారి గద్దె వెనకాల వేప చెట్టు కూడా చాలా అందంగా విస్తరించింది. చూడొచ్చు, కింది నుంచే పంగలు వాసి విస్తరించింది. అంటే కింది నుంచే శాఖలు విడగొట్టుకుని విస్తరించడం జరిగింది. ఈ వేప చెట్టు కూడా ఎంతో అందంగా ఉంది. ఇక్కడనైతే చాలా అంటే చాలా ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశంలో అమ్మవారు అయితే కొలువుదీరి ఉన్నది. తర్వాత మనము సమ్మక్క గద్దెకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మనకి ఇంత ఫ్రీగా ఉన్నది, కానీ జాతర సమయంలో అసలు లోపలికి ఎవరిని కూడా అలౌ చేయరు. ఇవన్నీ కూడా బెల్లం ముద్దలతో, అంటే బెల్లంను బంగారం అంటారు, సమ్మక్క దగ్గరికి వచ్చేసరికి బంగారం ముద్దలతో ఇదంతా కూడా నిండిపోయి ఉంటుంది. ఇక్కడ సమ్మక్క అమ్మవారిని చూడవచ్చు. మనము దగ్గరలో ఉన్నవాళ్ళు, అమ్మవారికి మొక్కులు ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా మనము మొక్కులు అప్పజెప్పవచ్చు అన్నమాట. మీరు ఎప్పటి నుంచి వస్తారమ్మా? 2-3 సార్లు వచ్చినాము. వచ్చి దర్శనం చేసుకుని పబ్లిక్ బాగుంటారు కదా, జాతర టైంలో వచ్చారు ఇక్కడికి? జాతర టైంలో వచ్చారు. కొంటలు చేసుకుంటారు, బోనాలు చేస్తారు, బంగారం ఇస్తారు అమ్మవారికి. భక్తులు చాలా మంది వచ్చి దర్శనం, బియ్యాలు పోస్తారు అమ్మవారికి, పొడి బియ్యాలు పోస్తారు. పొడి బియ్యాలు పోసి చీర కట్టించి మంచిగా కొబ్బరికాయలు కొట్టి అనుకున్న కోరికలు తీరవాలని తీరాలనేసి
మరి మీకు మంచిగా అనిపించిందా? అంతేనా మంచిగా అనిపించింది కాబట్టి మళ్ళీ అదే ఇప్పుడు మొక్కు తీర్చుకున్నాడు వచ్చిరా. బ్రదర్ చెప్పండి, ఇప్పుడైతే మనుషులైతే ఎవరు కనబడతలేరు, మరి జాతర అయ్యేటప్పుడు మనుషులు ఉంటారా? జాతర అయినప్పుడు పబ్లిక్ బాగానే వస్తారు. అక్కడ టర్నింగ్ దాకుంటారు, ఇక్కడ ఈ టర్నింగ్ దాకుంటారు. ఇక్కడ టర్నింగ్ అంటే అర్ధ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ అటు హాఫ్ కిలోమీటర్ అటు హాఫ్ కిలోమీటర్ పోలీస్ ఈ చుట్టుపక్కల చుట్టుపక్కల కూడా వెనక సైడ్ మెయిన్ రోడ్ పండు ఉంటుంది, మళ్ళీ అవతలకు కూడా మళ్ళీ షాపులు పడతాయి అన్ని. ఆహా, షాపులు పడతాయి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు టెంట్లు గిట్లు వేసుకుంటారు? టెంట్లు వేసుకుని ఉంటారు అంతా. ఆహా, టెంట్లు వేసుకుని వండుకొని తినుకుంటారు. ఇక్కడ మొక్కలప్ప చెప్తారు అంటే పెద్ద ఎత్తున జరుగుతుంది. పెద్ద జరుగుతుంది ఒకవేళ జరిగినప్పుడు బిడ్డ ఒక రోజు రెండు రోజులు వారి పోలీసు బందోబస్తు కూడా బందోబస్తు ఉంటుంది. పోలీసు బందోబస్తు కూడా ఉంటుంది. బాగుంటుంది. పోలీసు బందోబస్తు కూడా ఉంటుంది, ఒక మూడు రోజులు ఖచ్చితంగా ఉంటుంది. తల్లి వచ్చిన తెల్లారి కూడా బాగానే పబ్లిక్ బాగా వస్తారు మొక్కులు చెల్లించుకునేటానికి కూడా. తల్లి గదికి వచ్చినాక దాదాపు ఒక రెండు రోజులు ఖచ్చితంగా బాగానే తాగుతుంది మళ్ళీ అప్పుడు కూడా. ఇక మూడు రోజుల తర్వాత ఇంత జనం ఇక షాపుల నుంచి ఒక్కొక్కటి కాల్ అవుతుంటాయి. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ సంవత్సరానికి ఒకసారా రెండేళ్ళకి ఒకసారా రెండు సంవత్సరాలకు ఒకసారి అంటే ఆడ లెక్కనే ఆడ పెద్ద మేడారం లెక్కనే సేమ్ పెద్ద మేడారం లెక్కనే సేమ్ అట్లే జరుగుతుంది. గద్దలు కూడా అదే టైప్ ఉన్నాయి. అవునవును. సేమ్ ఇక్కడ కూడా పోలీస్ బందోబస్తు కూడా బాగానే ఉంటుంది, గొడవలు కాకుండా. స్టాఫ్కి కూడా జామ్ అయితే కూడా ఏమంటే పోలీస్ బందోబస్తు ఇక్కడనే ఉంటారు. వాళ్ళు కూడా ఏఎన్ఎంలు కూడా వస్తారు రాజపేట ఫిఎస్ నుంచి కూడా ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అందరిని తెచ్చి పెడతారు ఇక్కడికి. అయితే చాలా పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున జనాలను కంట్రోల్ చేయలేరు అనమాట. ఇక్కడ కూడా భక్తులకు చాలా విశ్వాసం ఉందన్నమాట. ఇది విశ్వాసం చిన్న మేడారం అని ఆల్రెడీ పేరు అక్కడ బోర్డు కూడా చిన్న మేడారం పడ్డది. అవునా, చిన్న మేడారం చిన్న మేడారం పెద్ద మేడారం అక్కడ పోకుండా అన్ని జరుగుతాయి. అన్ని జరుగుతాయి. సేమ్ అక్కడ పోయిన వాళ్ళు అక్కడ పోయిన వాళ్ళు కూడా ఇక్కడ ఇట్లా చూసి సేమ్ అక్కడ ఉన్నట్టే ఉంటాయి అని అంటారు. గద్దెలకి ఇట్లా సేమ్ ఆడ సేమ్ ఆడ ఇక్కడ ఒక్క తీరుగానే ఉంటుంది. కాకపోతే అక్కడ కొన్ని అప్పటి నుంచి సాగుతుంది కాబట్టి అప్పుడు పబ్లిక్ బాగుంటారు. ఇక్కడ కొంచెం తక్కువ చెప్పినటువంటి పబ్లిక్ కూడా చాలా ఎక్కువ చాలా వస్తారు. ఇక్కడనే మన స్టేట్ వాళ్ళే వస్తారు, మన జిల్లాలో మన మన జిల్లాలో వాళ్ళు అందరూ వస్తారు. అక్కడేమో వేరే స్టేషన్ స్టేట్ నుంచి కూడా వస్తారు కాబట్టి అక్కడ కొంతమంది అక్కడికి పోయి పోలేని పరిస్థితి ఉన్న వాళ్ళు పోలేని పరిస్థితి భయపడే వాళ్ళు భయపడే వాళ్ళు వాళ్ళందరూ లేదా ఇక్కడికి వెళ్ళిపోతే అయిపోతుంది ఇక్కడ కూడా అదే మేడారం కదా అని అనుకున్న వాళ్ళు ఫ్రెండ్స్. సమ్మక్క సారక్క రెండు గద్దెల పక్కనే ఇక్కడ మనం చూడొచ్చు పగిడిద్ద రాజు గద్దె. ఇక్కడ లక్ష్మీదేవి గద్దె, అలాగే ఇక్కడ గోవిందరాజు గద్దె. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్న రెండు గద్దెలు కూడా సమ్మక్కది మరియు సారలమ్మది. అక్కడి నుంచి ఆ చెట్టు పక్కన ఉన్నది కోడెల గద్దె. అలా మనం ఎదురుగా వస్తే ఇక్కడ మనం చూడొచ్చు ఎల్లమ్మ తల్లి గద్దె కూడా ఇక్కడే ఉంది. అలాగే ఇక్కడ తల నీలాలు సమర్పించుకోవడానికి కూడా చోటు ఉంది అక్కడ. ఇది ఫ్రెండ్స్ చిన్న మేడారం వీడియో. మేడారం వెళ్ళలేనటువంటి వాళ్ళు, వెళ్ళే పరిస్థితి లేనటువంటి వాళ్ళు, అక్కడ తొక్కిసలాటకు భయపడేటటువంటి వాళ్ళు ఇక్కడికైతే రావచ్చు. మనకు యాదాద్రికి అతి సమీపంలోనే ఉంటుంది. ఇక్కడ కూడా ఎంతో మంది భక్తులు తమ యొక్క కోరికలను కోరుకొని ముడుపులు కట్టుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. ఇప్పుడు ఒక అమ్మను కూడా అడగడం జరిగింది. అది ఫ్రెండ్స్ మన వీడియో. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.